జూలై మాసములో మొదటి శుక్రవారం యేసు పరమ పవిత్ర తిరుహృదయమునకు సమర్పించబడిన గొప్ప రోజు. ఆ పవిత్ర హృదయము నుంచి ప్రవహించి జాలువారే ఆ దివ్య ప్రేమ, రగిలే ప్రేమ మనందరి పట్ల జాలి చూపి, కరుణ చూపి, క్షమించి నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఆ ప్రేమనే ప్రతి విశ్వాసి పొందుకుని ప్రతి కుటుంబానికి ఆ ప్రేమే పునాదిగా ఉండాలని, ఆ ప్రేమే మనల్ని నడిపించాలని, ఆ ప్రేమే మన జీవితానికి మూలము, ఆధారము కావాలని దేవుని వాక్యం బోధిస్తోంది. దివ్య బలి పూజలో మనందరము కలిసి ప్రార్థించుదాం. యేసు పరిశుద్ధమైన దివ్య హృదయమా, మీ హృదయమునకు మా హృదయములు కూడా ఒప్పి ఉండేలా చేయండి స్వామి అని నిండు మనసుతో దేవుని ఆరాధిస్తూ, ఈ భక్తి కలిగినటువంటి ఆలోచన మన జీవితంలో ఉండాలని ప్రార్థించుకుందాం. అందరం చేతులు జోడించి భక్తియుతంగా యేసయ్య దివ్య హృదయానికి సమర్పించుకొని పూజా బలిలో నిండు మనసుతో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడు నిమిత్తం మన పాపములను, మన తప్పిదములను, మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని ప్రతిమాలకునుచున్నా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము,
క్రీస్తు దయ చూపు సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణముల నిడి వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రులము అగుదుగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలిన వారా మాకు దయ చూపండి. మొదటి పఠనము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. దీనులు తన మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయు వారులారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకోవలను కదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనము మరల గోధుమలను అమ్ముకోవలను కదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగత్రాసులతో జనులను మోసగింపవచ్చును, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చును. అట్లే చచ్చు ధాన్యమును అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, ఆ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రొద్దు కృంకగా పట్టపగలే నేలపై చీకట్లను కొనినట్లు చేయుదును. నేను మీ ఉత్సములను అంత్యక్రియలుగా మార్చేదను, మీ పాటలను శోకగీతములుగా చేసేదను, అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొన చేసేదను, అందరి తలలు బోడి చేసేదను. తల్లిదండ్రులు తమ ఏకైక వృత్తుని మృతికి విలపించినట్లే మీరు కూడా శోకింతురు. ఆ దినము కడపటి వరకు బాధామయముగా నుండును. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, నేను దేశము మీదకి కరువు పంపు కాలము వచ్చుచున్నది. అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభు వాక్కుకే కరువు వచ్చును. ప్రజలు ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తరము నుండి తూర్పు వరకు ఇటున్నట్టు తిరుగాడుచు ప్రభు సందేశము కొరకు గాలింతురు, కానీ అది వారికి లభింపదు. ఇది ప్రభు వాక్కు. మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము భక్తుడైన మత్తయి గారు వ్రాసిన శుభవార్తలో 9 పవిత్ర వచనాలు 9 నుంచి 13 వరకు. మత్తయి భక్తుడు రాసిన గ్రంథములో
9వ అధ్యాయములో పవిత్ర వచనాలు 9-13 వరకు. పక్షవాత రోగిని స్వస్థపరచి యేసు అట నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అను వానితో నన్ను అనుసరించుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అందు కూర్చుండిరి. అది చూసిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నాకు కారుణ్యము కావలేను గాని బలి అవసరము లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహించుడు. నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసు క్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసు పరిశుద్ధ దివ్య హృదయమునకు సమర్పించబడిన ఈ పరిశుద్ధమైన రోజు, యేసయ్య పరమ పవిత్ర హృదయమునకు సమర్పిస్తున్నటువంటి పరిశుద్ధమైన దివ్య బలి పూజకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈరోజు దేవుని వాక్యము ఆమోసు గ్రంథము నుంచి మనం చదువుకుంటున్నాం. ఆమోసు అనగానే ప్రొఫెట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని మనం చెప్పుకున్నాం. సాంఘిక న్యాయము, ధర్మము ఇజ్రాయేలుల మధ్య, దేవుని ప్రజల మధ్య ఉండాలి అని నొక్కి ఒక్కాణించిన వాడు. నిన్నటి వాక్యాన్ని మనం చదువుకుంటూ, ఆమోసు దేవునికి విధేయుడై దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత దేవాలయములో పరిచర్య చేయు నిమిత్తమై ప్రజల మధ్య బోధించే నిమిత్తమై పంపించబడినవాడు. అమాస్య అనేటువంటి వ్యక్తిని రాజు ఎన్నుకున్నాడు. వారు రాజు యొక్క మాట వింటారు కానీ దేవుని మాట వినల. అమాస్య వచ్చి ఆమోసును బెదిరించాడు, గూండాయిజాన్ని చూపించాడు. గూండాగిరి అంటారు కదా, నువ్వు మెదలకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ నువ్వు ప్రవచనం చెప్తే ఊరుకోను, నీవేమో మందలు కాచుకునే వాడివి, నేనేమో రాజుగారితో నిర్ణయం చేయబడిన వాడిని, ఇక్కడ నుంచి నువ్వు పారిపో అన్నాడు. దేవుని చేత పంపించబడిన వాడు కనుక, దేవుని పని నిమిత్తమే సమర్పణ చేసుకున్నాడు కనుక, ప్రాణాలు కాదు నాకు ముఖ్యం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రాణాలు కాదు ముఖ్యం, దేవుని పనే ప్రాముఖ్యం అనుకొని అమాస్యకు చెప్తున్నాడు, అయ్యా నన్ను మనుషులు లేక మనుషులు పంపిస్తే నేను రాలా, మనుషులను సంతోష పెట్టడానికి ప్రవచనాలు నేను చెప్పను, నన్ను దేవుడే పిలిచాడు, దేవుడే పంపించాడు, నేనేదో కావాలి అనుకొని కోరుకున్నది కూడా కాదు, కేవలము నేను మందల కాపరిని, అత్తి చెట్లు పెంచుకుంటూ బ్రతికేవాడిని, కానీ దేవుడు నన్ను పిలిచాడు, అభిషేకించాడు, పరిచర్య అప్పగించాడు, ఈ పనే నేను చేస్తాను అని చెప్పి ధైర్యంగా
ప్రవక్త ప్రవచనం చేయడం నిన్న వాక్యంలో మనం విన్నాం. ఈరోజు అదే ప్రవక్త వచ్చి అమావాస్య ఎప్పుడు గడిచిపోద్దా అని మీరు చూస్తున్నారు, విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోవునా అని చూస్తున్నారు. అమావాస్య వచ్చిన రోజు మీరేవి వ్యాపారాలు చేయకూడదు కనుక, చేయకూడదు అని అనుకుంటున్నారు కనుక, అది తొందరగా వచ్చి వెళ్ళిపోతే బాగు అని తలస్తూ ఉన్నారు. వెళ్ళిన కాడి నుంచి ఏం చేద్దామని అంటే, మనము పండించినటువంటి గోధుమలను అమ్ముకోవచ్చు కదా, ఎక్కువ రేటు ఎక్కువ ధర వచ్చేలా మనం ప్రయత్నం చేయొచ్చు కదా. అంత మాత్రమే కాదు, కొనడానికి వచ్చిన వాళ్ళను కూడా తూకాలు రాళ్ళు తక్కువ చేసి దానికేదో మోసం చేసి ప్రజలను మోసగించడం కోసమే మీరు ఆలోచన చేస్తున్నారు తప్ప, దేవుడు ఉన్నాడు, దేవుడే ఇస్తాడు, దేవుని యొక్క అనుగ్రహము అని మీరు నమ్మటముల మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపరచాలని, దేవునికి మహిమ తేవాలని, దేవునికి విధేయించాలని, దేవుని మాటలు వినాలని ఆలోచన మీకు అస్సలు ఉండటం లేదు అని రాజులను అధికారులను సిరి సంపదలు కలిగిన వారిని హెచ్చరిస్తూ దేవుని సందేశాన్ని మోసుకొని వచ్చి, ఆ సందేశాన్ని మోసుకొచ్చిన ప్రవక్త చెబుతున్నాడు, చూడండి త్వరలోనే కరువు రాబోతుంది, సర్వాధిపతి అయినా సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మాటలు చెప్పమంటున్నాడు. కరువు రాబోతుంది, ఆ కరువు కూటికి కానీ వస్త్రానికి కానీ పంటకు కానీ తిండికి కానీ కాదు. దేనికి కరువు అంటే, దేవుని వాక్యమునకు కరువు వస్తుంది. తర్వాత మీరు వాక్కులు చెప్పేవాళ్ళు ఉండరు, మీకు దేవుని సందేశాన్ని మోసుకొని వచ్చేవాళ్ళు ఉండరు, నిజమైన సందేశం మీకు దొరకదు. ఈ కరువు వస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఈ మాటలోని అర్థం, దేవుడు మానవులందరికీ సమృద్ధిగానే ఇచ్చేవాడు, కేవలము దేవుని వాక్కునకే కరువు వస్తుంది. ఇది ఎవరైనా అర్థం చేసుకోవడం, దీని గురించి ధ్యానం చేస్తే మనకు అనిపించవచ్చు దేవుని వాక్కునకు కరువు ఎక్కడొస్తుంది. ఇప్పుడు వాక్కు చెప్పేవాళ్ళు దేవాలయాలు కట్టుకొని వీధికొకటి సందుకొకటి దేవాలయాలు వచ్చేస్తున్నాయి, పాస్టర్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఒక దేవాలయం ఉంటే రేపు ఒక మైకిల్ దేవాలయం, రేపు ఒక దేవాలయం, ఇంకా పెంటయ్య దేవాలయం, పెత్తరపతయ్య దేవాలయం ఎన్నో వస్తున్నాయి. ఇంతమంది వాక్కును చెప్పడానికి ఉన్నప్పుడు వాక్కునకు కరువు ఎక్కడా అని ఆలోచన చేయొచ్చు. నేను కూడా దీని మీద ధ్యానం చేశా. వాక్కునకు కరువు ఎక్కడంటే, ఉన్న వాక్యాన్ని ఉన్నట్లు చెప్పే వాళ్ళ సంఖ్య కరువు అయిపోద్ది. స్వచ్ఛమైన వాక్కు మా దగ్గరే ఉంది, మా దేవాలయంలోనే ఉంది, మాలోనే ఉంది, అక్కడ లేదు ఇక్కడ లేదని అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోతాయి. ఎక్కడ చూసినా, ఇప్పుడు వాట్సాప్లు చూసినా లేక యూట్యూబ్లు చూసినా విపరీతమైన ఛానల్స్, ఎవరికి వారు మినిస్ట్రీ జరిపిస్తూనే ఉన్నారు. క్యాథలిక్స్ను కూడా దేవుడు మరి చెప్పిన మాట పక్కకు వెళ్ళి పిచాచి చెప్తుంది, పూజలకు వెళ్ళమాకండి, ఆన్లైన్ మాసెస్ చూసుకోండి. ఆన్లైన్ మాసెస్ ఒకప్పుడు ఒప్పుకుంది సత్యసభ, మీరు అప్పుడు చూడొచ్చు ఆన్లైన్ మాసెస్, ఎందుకంటే దేవాలయానికి వెళ్ళడానికి అవకాశం లేదు, కలిసి ఉండటానికి అవకాశం లేదు కరోనా అని. ఆత్మజీవితానికి సౌకర్యార్థం ఈ మాసెస్ ఒప్పుకున్నారు, శ్రీసభ ఒప్పుకుంది ఆన్లైన్ మాసెస్. ఆన్లైన్ మాసెస్ వచ్చినప్పుడు నువ్వు వింటే వింటావు, ఉంటే ఉంటావు, చూస్తే చూస్తావు, లేకపోతే అటు వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుంటావు, శ్రద్ధ ఉండదు, ఏకాగ్రత ఉండదు. మధ్యలో ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్ని అటెండ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ ద మాస్. ఎక్కడుంది భక్తి, ఎక్కడ నీకు పరిపూర్ణంగా దీవెన? రెండవది, వాక్యమును చెప్పేటప్పుడు కూడా మనం శ్రద్ధగా వినే అవకాశాలు ఉండవు. ఇలాగా ఆన్లైన్ మాసెస్ అనేవి
అసలు ప్రధానమైనది దివ్య ప్రసాదం. ఆ దివ్య ప్రసాదం స్వీకరించనేవాడు సాతాను. కనుక ఆన్లైన్ మాసెస్ ఆర్ కంప్లీట్లీ అబాలిష్డ్. స్త్రీ సభ కంప్లీట్గా అబాలిష్ చేసింది. రెండవది, బైబిల్ గ్రంథాన్ని మోసుకొని వచ్చి దేవాలయంలో బైబులే మొయ్యాలి కానీ బైబుల్ నుంచే చదవాలి కానీ ఈ సెల్ ఫోన్ల నుంచి చదవటం మొదలుపెట్టారు. దేవాలయానికి వచ్చేటప్పుడు బైబిల్ మొయ్యటం కష్టమవుతుందని సెల్ ఫోన్లు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఆ సెల్ ఫోన్లో నువ్వు చూస్తుంది వాక్యమో లేకపోతే మెసేజెసో లేకపోతే ఏంటో ఎవరికి తెలియదు. చూసే వాళ్ళందరూ కంగారు పడతూ ఉంటారు. లేనిపోని విషయాలకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. తల్లి తిరుసభ ఆన్లైన్ మాసెస్ ఒకటి ఒప్పుకోవటంలా, దివ్య సప్రసాదం లేకుండా దివ్య బలి పూజలో పాల్గొన్నామనే ఆలోచన ఒప్పుకోవటంలా, మూడవది సెల్ ఫోన్లో ఈ వాక్యాన్ని దేవాలయంలో చదవటం. ఒకవేళ సౌకర్యార్థం ప్రయాణంలో ఒకవేళ బైబిల్ యాప్ పెట్టుకొని చదువుకోవడానికి తల్లి తిరుసభ ఒప్పుకుంటుంది, కానీ దేవాలయానికి వచ్చేటప్పుడు మాత్రం ఈ పబ్లిక్ వర్షిప్ జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు ఈ స్త్రీ సభ దాన్ని అంగీకరించడంలా. మూడవది, దేవుని యందు ప్రియులారా ప్రాముఖ్యంగా కరువు ఎలా వస్తుంది, చెప్పేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. వాట్సాప్లు అయితేనేమి, యూట్యూబ్లు అయితే అవకాశాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. వాళ్ళ వాక్యం వింటున్నాము, వీళ్ళ వాక్యం వింటున్నాము, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు, వింటున్నట్లే ఉంటున్నాం. కరువు ఎలా వస్తుంది అనే ప్రశ్న మనకు రావచ్చు. గ్రామాలకు వెళితే మనకు అర్థమవుద్ది. గ్రామాలలో వీధికి ఒక దేవాలయం ఏర్పాటైపోయింది. పది మంది ఒక చర్చి పెట్టేసుకుంటున్నారు. ఒక పాస్టర్ గారు పోషించబడిపోతున్నాడు. ఆ 10 కుటుంబాలను అట్లా పట్టేసుకొని తను బ్రతికిపోతూ ఉన్నాడు. వాక్యం చెప్పడానికి వచ్చేసరికి ఈ వీధిలో ఒక దేవాలయం, ఈ వీధిలో ఒక దేవాలయం, ఈ వీధిలో ఒక దేవాలయం, వెనక దేవాలయం, ముందు దేవాలయం, అందరూ ఒక సమయంలోనే చెప్పుకుంటూ ఉంటారు. నా మైకు గట్టిగా పనిచేయాలని, నా మైకు గట్టిగా పనిచేయాలి, నా వాక్యమే వినిపించాలని ఎవడికి వాడు పెంచేసుకుంటున్నాడు. ఆ పెంచేసుకొని ప్రక్కవాడికి వినపడకుండా ఈ దేవాలయంలో ఉన్నవాడు వినడు, ఆ దేవాలయంలో ఉన్నవాడు వినడు, ఈ దేవాలయంలో ఉన్నవాడు వినడు, వాక్యము మాత్రం ప్రవహిస్తోంది మైకుల్లో, చెవుల్లోకి వెళ్ళటానికి లేదు, వినటానికి లేదు. వచ్చిన వాడు ఏ మాట వినకుండా వాక్యాన్ని మోసుకొని వెళ్ళకుండా తిరిగి వెళ్ళిపోతున్నాడు. వాక్యదాహం తీరడం వల్ల దేవుని ఎందు ప్రియులర, అది ఒక విధానం. రెండో విధానం చూస్తే ఎక్కడ చూసినా ప్రార్థనా కూటములు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ప్రార్థనా కూటాలలో ఒకే గ్రౌండ్, జనాలు కూడా ఒక్కళ్ళే, చెప్పేవాళ్ళు మాత్రం మారుతారు. ఆ మినిస్ట్రీ వాడు వస్తాడు ఈ గ్రౌండ్లోనే పెడతాడు, ఈ మినిస్ట్రీ వారు వస్తారు ఈ గ్రౌండ్లోనే పెడతారు, మనం వెళ్తాము ఆ గ్రౌండ్లోనే పెడతాం. జనాలు వినేవాళ్ళు వాళ్ళే, గ్రౌండు అదే, చెప్పేవారు మాత్రం మారుతారు. ఈ చెప్పేవాళ్ళల్లో ఎవరికి అర్థమైంది వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరు అర్థం చేసుకుంది వాళ్ళు చెప్తూ ఉంటారు. దాని మీద స్టడీ చేసి, అధ్యయనం చేసి, తర్ఫీదును పొందుకొని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఏంటి అసలు విషయం, దాన్ని చెప్పేవాళ్ళ కొరత ఎక్కువైపోయింది. వాళ్ళు చాలాగా కాంటెస్ట్ ప్రకారం అధ్యయనం చేసి తర్ఫీదును పొందుకొని వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం రుచించటంలా, వాళ్ళు చెప్పినవి, వీళ్ళు చెప్పినవి, వీళ్ళు చెప్పినవి ఒకే వాక్యం. నేను చెప్పేది ఒక విధంగా ఉంటుంది, తను చెప్పేది ఒక విధంగా ఉంటుంది, ఇంకొకరు చెప్పేది ఒక విధంగా ఉంటుంది, ఇంకొకరు చెప్పేది ఒక విధంగా ఉంటుంది, వినేవాడు ఒక్కడే, నలుగురు చెబుతూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి కూర్చొని ఈయన చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా, ఏం చెప్పింది కరెక్టా అని వాదించుకొని, ఒరే తలకాయ నొప్పొస్తుంది విని విని, అదేమో ఏం తప్పంటాడు, అదేమో ఆయన తప్పంటాడు, ఇదేమో ఏం చెప్తా ఉంటాడు, ఇదేదో ఆయన చెప్తా ఉంటాడు, అరే ఇన్ని దగ్గర విని తలనొప్పి తెచ్చుకొని మనం ఇంత ఉండటం అవసరమా అని చాలామంది చర్చెస్కి వెళ్ళిపోవడం మానేస్తున్నారు. అనుకోకుండానే కరువు వచ్చేస్తుంది. దేవుని యందు ప్రియులారా సాతాను ఏ విధంగా మనిషిని మోసం చేస్తున్నాడు.
దేవుని వాక్యము వినకుండా నిన్ను చేస్తున్నాడు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, వాళ్ళ మీద ఆధారపడబాకండి. దేవుడు పక్షపాతి కాడు, అందరినీ సమదృష్టితో చూసేవాడు, అందరితోనూ మాట్లాడతాడు. కనుక నువ్వే వాక్యాన్ని చదవటం ప్రారంభించు. బైబిల్ని కొనుక్కొని, బైబిల్ని తెచ్చుకొని, దాన్ని చదువుకొని, ఎక్కడైతే ఒక మంచి మాట అనిపిస్తే, నీకు స్ఫురిస్తే, నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటే, నువ్వు ఇంప్రెస్ అయితే అక్కడ అండర్లైన్ చేసుకో, ఆ వాక్యాన్ని కంఠోపాఠం చేయి, దాన్ని ధ్యానం చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు. జీవము కలిగిన మాట దేవునిది, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఇక్కడ చెప్పబోయేది ఆమోస్ ఏమంటాడంటే, కరువు వస్తుంది కనుక మీరు జాగ్రత్త పడాలి, ఏది చెప్పినా వినే పరిస్థితి మీకు ఉండకూడదు. ఎక్కడికైనా మనం ఇక్కడేమో ఆర్సిఎం చర్చిలో ఉన్నాం, మరీ తల్లి గురించి, ఆ తర్వాత ఈ పునీతుల గురించి, సిలువ గురించి, వీటి గురించి మాట్లాడుకుంటూ మన స్వరూపాలు పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే వాళ్ళు ప్రశ్నిస్తారు, మీది విగ్రహారాధన, విగ్రహారాధన అని నిందిస్తారు. మనకేమో చదివి దానిలో లోతులు, దానిలో ఉన్నటువంటి పరిస్థితులు, మర్మాలు తెలియదు కనుక నిజమే కదా. మన దేవాలయానికి వెళ్ళగానే అక్కడేమో యేసు ప్రభు స్వరూపం, ఇక్కడేమో మరీ తల్లి స్వరూపం, ఇక్కడేమో బాలయ్య స్వరూపం, అక్కడేమో అంతోని వారి స్వరూపం, ఇక్కడేమో ఇంకొక మరీ తల్లి స్వరూపం, ఇక్కడేమో యేసు ప్రభు యొక్క శిలువ స్వరూపం. ఇవన్నీ విగ్రహాలు కదా. దేవుడు చేతితో చేసినటువంటి విగ్రహాలను పూజించొద్దన్నాడు కదా. ఆ మాట అనగానే అవును కదా, మన దేవాలయంలో నిజంగా ఫోటోలు పెట్టుకుంటున్నాం, సిలువలు పెట్టుకుంటున్నాం, స్వరూపాలు పెట్టుకుంటున్నాం, ఇది విగ్రహారాధనే కదా అని వాదించి ఆర్సిఎం చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కోకొల్లలో ఉన్నారు. వాళ్ళు వాక్యాన్ని చదివితే అది అలా వెళ్ళరు, వాక్యం చదవట్లేదు కనుక, వాళ్ళు చెప్పేదే నిజమనుకుంటున్నారు కనుక, ఇక్కడ చెప్పేదాన్ని ఆలోచన చేయటం లేదు కనుక, నిజంగానే ఆర్సిఎం చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. విగ్రహాల గురించి ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పైనున్న ఆకాశమునందు కానీ, భూమి అడుగునున్న నీటి యందు కానీ, భూమి మీద ఉన్నటువంటి వాటిని కానీ రూపాలుగా చేసుకొని ఆరాధించొద్దు అన్నాడు. కానీ నా రూపాన్ని చేసుకొని, నా యొక్క స్వరూపాన్ని చేసుకొని ఆరాధించొద్దని వాక్యం ఎక్కడా లేదు. దేవుడు చెప్పలా, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి ఈ స్వరూపాలను పట్టుకొని విగ్రహాలు అని వాళ్ళు చెబుతూ ఉంటే మనం వినేసి ఇదే నిజమనుకొని చాలామంది మనల్నే వాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా చర్చెస్కి నేను వాక్యం చెప్పడం కోసం వెళ్ళినప్పుడు, ప్రొటెస్టెంట్ సహోదరులు ప్రేమతో నన్ను పిలిచినప్పుడు వాక్యాన్ని బోధించగా, వాక్యం అంతా అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్ కోసం వరుసలో నిలబడతారు, శిరస్సు మీద చేతులు పెట్టి ప్రార్థించండి స్వామి అని. చేతులు పెట్టి ప్రార్థన చేసేటప్పుడు తలకాయ ఉంచుకున్నటువంటి వాళ్ళు మెల్లిగా చెప్తారు, నేను కూడా ఆర్సిఎంఏ స్వామి, నేను కూడా ఆర్సిఎంఏ స్వామి. ఏంటి అంటే, అక్కడ వాక్యం లేదని ఇక్కడికి వచ్చేసాను స్వామి. మరి ఆర్సిఎం నుంచే నేను వచ్చాను కదా అంటే, అప్పుడు లేదు స్వామి, వచ్చేసాను స్వామి. మనది విగ్రహారాధన కదా స్వామి, మళ్ళీ చాలా గట్టిగా, మనది విగ్రహారాధన కదా స్వామి, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ రక్షించబడ్డాను. ఓహో, ఇక్కడ ఆర్సిఎంలో రక్షణ లేదని, ఆర్సిఎంలో ఆత్మ లేదని, ఆర్సిఎంలో వాక్యం లేదని ఎన్ని నిందలు వేయగలరు, ఎన్ని అబద్ధాలు చెప్పుకోగలరు. ఇలాగ దీన్ని చూసి వినేవాళ్ళు, చూసేవాళ్ళు నిజమే కదా అని అనుకోవటం తప్ప, ఈ వాక్యము లోతు నువ్వే చదివితే, నువ్వే ఆలకిస్తే, నువ్వు అంటావు, ఖచ్చితంగా ప్రశ్నిస్తావు, ఆకాశంలో ఏముంది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలున్నాయి, వాటిని పూజించొద్దు అన్నాడు దేవుడు. అది విగ్రహమే కదా పూజిస్తే. భూమి మీద ఏమున్నాయి, చెట్లున్నాయి, పాములుంటాయి, లేకపోతే రాళ్ళుంటాయి, కొండలుంటాయి, చెట్లుంటాయి, తాడి చెట్లుంటాయి, మర్రి చెట్లుంటాయి, రాగి చెట్లుంటాయి, వాటిని పూజించొద్దు అన్నాడు. భూమి అడుగున ఉన్న నీళ్లలో ఏముంటాయి, పాములుండొచ్చు, తాబేళ్ళు ఉండొచ్చు, ఇంకా విచిత్రమైన జీవులు చాలా ఉండొచ్చు, వాటి రూపాలు చేసుకోమాకండి, అవి కాదు మీకు దేవుడు అన్నాడు. మరి అవి కాకుండానేక మనం దేవుని రూపాన్ని చేసుకున్నాం. మరి దేవునికి రూపం ఉందా అంటే, పాత నిబంధనలో రూపం చూపించుకోవాలా దేవుడు, ఆత్మయును సత్యమునై ఉన్నాడు దేవుడు. కానీ నూతన నిబంధనలోనికి వచ్చి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య సంచరించాడు యేసయ్య,
ఆయన ఒక రూపాన్ని తీసుకున్నాడు, మానవుడుగా అవతరించాడు, తన రూపాన్ని మనకు చూపించాడు, మన మధ్య సంచరించాడు. దాన్ని బట్టి ఒక రూపాన్ని చేసుకొని ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించేది విగ్రహాన్ని కాదు, ఆ స్వరూపాన్ని కాదు. ఆ స్వరూపం మనకు జ్ఞాపకం చేసే దేవుని మీదకి మన మనస్సు, మన హృదయము, మన ఆత్మ లగ్నమయ్యేలాగున ఎదురుగా ఆ స్వరూపాన్ని పెట్టుకుంటాం. పొలంలోనికి వెళ్ళి ప్రార్థన చేయమంటే కుదరదు, మన మనస్సు లగ్నం కాదు. స్వరూపం పెట్టుకొని ప్రార్థన చేయబోయేసరికి మన మనసు లగ్నమవుతుంది, ఏకాగ్రత కలిగి ఉంటుంది. దీన్ని చూసి మీరు విగ్రహారాధన చేస్తున్నారని, ఇక్కడ బాలయేసు స్వామికి రెండు చేతులు జోడించి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటే ఈ విగ్రహానికి కాదు మనం నమస్కరించేది, ఆ బాలయేసు స్వామికి నమస్కరిస్తున్నామని రెండు చేతులతో జోడించి ఆయన పాదాలు పట్టుకొని ఆరాధన చేస్తున్నామని గుర్తుగా ఉన్నటువంటిదే. అసలు విగ్రహం అంటే ఏంటి? విగ్రహము అంటే నీ గ్రహణ శక్తిని నిరోధించున్నది విగ్రహం. దేవుణ్ణి గుర్తించకుండా, దేవుణ్ణి తలంచకుండా, దేవుని స్మరణ లేకుండా చేసేది విగ్రహం. అది ఒక రాయి అవ్వచ్చు, ఒక చెట్టు అవ్వచ్చు, రప్ప అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అది మనం ఈ మాటలు చెప్తే మనం హిందూ సహోదరుల్ని విమర్శించినట్లుంటుంది, కానీ నేను వాక్యమే చెబుతున్నాను. రోమీలకు రాసిన పత్రికలో 1:21 అంటాడు, వారికి దేవుడి గురించి తెలుసు, అయినా దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఎవరు, వాళ్ళు దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మత్స్య రూపుడైనటువంటి మనిషికి ఇస్తున్నారు. చచ్చిపోయే మనిషికి దేవుని రూపాన్ని ఆపాదిస్తూ ఉన్నారు, దేవుని యొక్క స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. కొంతమంది అలా చేస్తున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. అది దేవుడు విగ్రహం అంటే అది నీ గ్రహణ శక్తిని నిరోధించున్నది విగ్రహం. నిన్ను దేవుని మీద కేంద్రీకరించి నీ మనస్సును పరిపూర్ణంగా దేవుని మీద లగ్నము చేయడానికి వినియోగపడే ఒక పిక్చర్ కావచ్చు, ఒక స్వరూపం కావచ్చు, అది మనకు సహాయం చేస్తుందే కానీ మనల్ని దేవుని నుంచి దూరం చేయట్ల. కనుక అది విగ్రహము కాదు. మన గ్రహణ శక్తిని నిరోధించున్నదే విగ్రహము అని అన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది, కరువు వస్తోంది, జాగ్రత్త. కనుక మీరే ప్లేటు కొనుక్కోవాలి, మీరే దానిలో భుజించడం ప్రారంభించాలి. ఏంటా ప్లేటు? బైబిలే. రగులుతున్న మండుతున్న పొద, మోషేకి దేవుడు అక్కడ కనిపించాడు, నీకు నాకు దేవుడు ఇక్కడ కనిపిస్తాడు. మోషేతో దేవుడు ఆ మండుతున్న పొదలో మాట్లాడాడు, నీతో నాతో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనకు మండుతున్న పొద, ఇదే మనం భుజించవలసిన ప్లేటు, ఆత్మీయ ఆహారం. ప్రతిరోజు మనం తినాలి, ప్రతిరోజు మనం చదవాలి, వాక్యముతో పరిచయం పెంచుకోవాలి. దేవుడు మాట్లాడతాడండి, ఆయన పక్షపాతి కాడు. దేవుడు జయరాజ్ ఫాదర్తో మాట్లాడితే, దేవుడు బిషప్ గారితో మాట్లాడితే, దేవుడు గురువులతో మాట్లాడితే ఎందుకు నీతో మాట్లాడు? దేవుడు ఎందుకు మనతో మాట్లాడు? మనం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, వాక్యం చేత నింపబడాలి. ఈ సత్యాన్ని చెప్పడం కోసమే ఆమోసు ప్రవక్త కరువు వస్తుంది జాగ్రత్త, ఆ కరువు రాకుండా మీ జీవితాల్లో మీరే వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి, మీరే వాక్యాన్ని ఖచ్చితంగా చూడాలి. ఆ వాక్యములో ఏం చెప్పబడుతుంది అప్పుడు ఎవరు పడితే ఎవరు చెప్పిన మాట వినరో, వాక్యములో ఈ విధంగా ఉంది, నేను వాక్కు మాత్రమే వింటాను అని పాటించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మనలను దీవించి కరువు మన యందు రాకుండా జాగ్రత్త పడి వాక్యమును మనము దినదినము చదివి వాక్య దేవుణ్ణి మోసి ఆయన మాట ప్రకారం నీ దేవుని వాక్యము నా పాదాలకు దీపమని దావీదు చెప్పుకున్నాడే, అలాగే మన జీవితాల్లో కూడా ఆయన మాట, ఆయన వాక్కు మనకు శిరోధార్యము కావాలి, పాదాలకు దీపంగా కావాలి. అలా చేసుకోవడానికి దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించు ఈ బలి. సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ఆమేన్. ఓ సర్వేశ్వర దయామయుడవైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకొసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన యేసుస్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపునకు త్రిప్పియున్నా. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణధానం చేశాను. ఈటెతో పడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవియే శ్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరచి ఉన్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షించబడి ఈ రక్షణపు ఊటల నుండి సంతోషముతో జీవ జలములను చేరుకుందుముగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా. పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమును వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలుకొనుచున్నాం. ఇవ్విధమన విమానాథుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే. మీరందరు దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందును విశ్వాసమునందును పరిపూర్ణులుగా చెయ్యమని బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారినందరినీ స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనండి. మా అందరికీ దయచూపండి. దేవుని కన్న తల్లికి మరీ మాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరము నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి తండ్రి దేవుని పాదాలు పట్టి
యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనలో మన ప్రతి అవసరాన్ని జోడించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన ఆహారమును మాకు నేటి కనుగొనుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించుగాక. ఆమేన్. నిర్ణయస్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కారపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నిన్ను ఎడబాయినట్లు దుష్ట శత్రు చేతులు దొరకకుండా కాపాడండి. నా మరణ సమయమందు పిలుచుకోనండి నన్ను మీ సన్నిధికి. అప్పుడు మీ పులతో కూడా ముగింపు లేని కాలము. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపము. మహాముద్రంతో నిన్న మంచి యేసువ దాసురైన నేను దేవవారి సముఖములో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలుచినారు, నా ఎముకలనే ఇచ్చినారు అని దేరవారి గురించి పూర్వకాలం ముందు దావీదు దగ్గర సూచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలపుచే ధ్యానించడు. ఈ సమయం ముందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం ముందు ముద్రింపు ఉదరింపునని నా మంచి యేసువ దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాల ప్రార్థించున్నాను. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 ఒక్క నిమిషం నిశ్శబ్దంగా నీ హృదయంలో ఉన్న ప్రభుని ఆరాధించు.
శరణమని మరియమ్మ, శరణము అని మగ్ధలేన మరియా, శరణము అని కుడి ప్రక్కన ఉన్న దొంగవాడు అర్థించాడు, ఆశ్రయించాడు, రక్షణ పొందారు. సమరయ స్త్రీ యేసయ్య శరణమును పొంది ఆయన చరణముల దగ్గర వాక్యమును విని మార్పు చెంది ఒక మంచి ప్రవక్తగా మారి వాక్యాన్ని మోసుకుని వెళ్ళి అనేక మంది రక్షణకు కారకురాలయ్యింది. ప్రార్థించుదాం. దేవా, శరణాగతుడనై నీ పాదాలు ఆశ్రయించి నీ రెక్కల దాటున దాచుకుని మమ్ము కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నామయ్యా. మా కుటుంబాలను, మా బంధుమిత్రాదులను మమ్ము ప్రార్థించమన్న వారిని, ముఖ్యంగా మా విచారణను, అదేవిధంగా హాస్టల్స్లో చదువుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభు. వారందరి హృదయాల్లో నీవుండి నీ పట్ల ప్రేమ, నీ మీద నమ్మకం, మా అందరికీ నీ మీద విశ్వాసం బలముగా ప్రసాదించు. విశ్వాసమునిచ్చువాడు దానికి కారకుడు, దాన్ని పోషించువాడు అయిన నీవైపే మా దృష్టి మళ్ళించి నీ మీదే ఆనుకొని జీవించే కృప మాకు అనుగ్రహించండి అయ్యా. శరణమని నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. నీ రెక్కలు విప్పి మమ్ములను తల్లి కోడి ఏ విధంగా తన బిడ్డలను దాచుకుంటుందో మమ్ము కూడా దాచి ఈ లోక అపాయాల నుంచి, అనారోగ్యాల నుంచి, శోధల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి క్షేమముగా కాచి కాపాడి అయ్యా నీ మీద ఆనుకుని ఉన్న ఒన్నె వచ్చిన బంగారములాగా మేము నిరూపించుకొని నీ మీద విశ్వాసాన్ని పోగొట్టుకొనగా వెలిగే బిడ్డలుగా, దేదీప్యమానమై ప్రకాశించే బిడ్డలుగా మమ్మలందరినీ ఉంచండి. నీకు సాక్షులుగా మమ్మలను మలచండి. యేసు నామములో అడిగి వేడి పొందుకునుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొన్న మేము భక్తితో నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవారసులమగు భాగ్యమును మాకు అనుగ్రహించు. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి.